తప్ప మీ రెడ్ మీరు పెట్టి నా తొక్కలో కేసులు కొద్ది రోజులు బయటపడతారు ప్రజలు, బట్ నాట్ ఆల్వేస్. చూడండి ఏం జరుగుతుంది, చూడండి. ఇంకో నాలుగు చెత్త కేసులు పెట్టండి, మీరు పెద్ద రాజులు, రెండు రాజులు, రాజద్రోహం కేసులు పెట్టండి. తమిళనాడులో జైలు చూడలేదు, గోపాలంలో పేరు సుప్రీంకోర్టులో రాజద్రోహం కేసులు పెట్టండి. ఏంటి రాదు, నా తత్వం కేసులు ఎవరా మీరు, ప్రజాస్వామ్యంలో రాజద్రోహం చేసినట్టు యూస్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. చదువుకోండి ఒకసారి, జేబీ రాజద్రోహం కేసు పెడితే ఒక గాయకుడి మీద ఏమని చెప్పిందో సుప్రీం జడ్జిమెంట్ చూసుకోండి. దిక్కుమాలిన సలహాదారులు, దరిద్రం సలహాదారులు ఉన్నారు మీకు. అండర్స్టాండ్, అండర్స్టాండ్ లా. నీకు తోచింది చేయడానికి కాదు, నీకు అధికారం వచ్చింది. ముద్దు పెట్టుకుంటూ అందరం మూతులో పొడిస్తే ఒక అవకాశం, ఒక అవకాశం అని అడిగితే ఇచ్చారు. మారేమని ఇచ్చారు, మారతామని ఇచ్చారు, అవినీతి పరమని తెలిసి ఇచ్చారు. అవినీతి పరుని క్షమిస్తారు. సంధించి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాజకీయాల్లో రివాజ్ అయిపోయింది కాబట్టి అసమర్థుడిని సమర్థించరు. ఇప్పుడు నువ్వు అసమర్థుడుగా నిర్మించుకుంటున్నావు. నీకు నువ్వు నువ్వు మాట్లాడవు, మాట్లాడిన నాలుగు మూడు మాట్లాడిన నాలుగు సార్లు రికార్డెడ్ వర్షన్స్ అండ్ టోటల్ ఇన్కోహరెంట్ ఈవెన్ ఇన్ దట్ రికార్డెడ్ వర్షన్స్. లుక్ అట్ యువర్ ఓన్ వీడియోస్, వెదర్ యువర్ ఇన్కోహరెంట్ ఆర్ నాట్, యూఆర్ ఆల్ వరీ అబౌట్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అంతగా చేయాలని ఉంటే కొన్ని ఫుల్ టైం ఉండాలి, వీలేదన్నా పని చేయాలి. కొన్ని బిజ్జల సారీ సజ్జల ఆయన చేయాలన్నా కూడా మరి ఫ్రీడమ్ ఉండాలి. నీకు అతని మీద నమ్ముంటే అతనే పెద్ద పుట్టింగ్ అని నువ్వు అనుకుంటే పని అతనే చేయి. ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నువ్వు ఇంట్లో బయటికి రాకుండా అసలు మీడియాలో కూడా మాట్లాడకుండా పెద్ద చెత్త నిర్ణయాలు తీసుకుంటూ కాలం గడిపేయటం. సో రూయా ఇన్సిడెంట్ ని ఒక బాధ్యతగా స్వీకరించి మరలా ఇటువంటివి జరగకుండా ఒక ఇంపార్టెంట్ అధికారి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఎంక్వైరీ చేసి మొక్కలేండి. ఎందుకంటే ఒక అవేర్నెస్ వస్తుంది, చూస్తున్నాం ఎంత దారుణంగా ప్రైవేట్ హాస్పిటల్ ఎఫీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి మన ఒక గుడికి వదిలేరు. ప్రైవేట్ వదిలేరా బాబు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నది ఏంటి, బెడ్కి ఎంత కొట్టేస్తున్నారు. ఈఎన్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడారు, ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ మిస్టర్ ఎడుగూరి సంధించి జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ అన్ అబ్సల్యూట్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ గవర్నెన్స్. ఎట్లీస్ట్ వేకప్ నౌ, ఎట్లీస్ట్ వేకప్ నౌ. పోలీస్ వ్యవస్థని ఈ అవినీతిని అంటగట్టడానికి ఏసీబీని వాడు, లేదంటే నార్మల్ పోలీసుని వాడు, అంటే సింహాలా దూకే సునీల్ కుమార్ గారిని వాడు. పట్టుకో, అది మానేసి అసంగం ఏ కేసులు, లేకపోతే అది కేసులు, లేకపోతే శ్రీనివాస్ కొంప మొదలు పట్టాలి, లేకపోతే ఇంకెవరో గోడ మొదలు పట్టాలి, ఏంటైంది డిస్ట్రక్షన్ కాదు. నేను ఎందుకుంటే కన్స్ట్రక్షన్ డూ కన్స్ట్రక్షన్ డోంట్ డిస్ట్రక్ట్. కరోనా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఉన్న సంగతి అందరికీ తెలుసు. మరి ఏలూరులో ఏరులై పారేలాగా మూడు చేసాలి అన్నది పేపర్ మీద ఉంటుంది, కొనుక్కోమన్నారు కొనుక్కుంటున్నారు. సో ప్రజలంటే మీకున్న ప్రజల ప్రాణాలంటే మీకున్న విలువ ఏంటో ఈ సంఘటనలన్నీ చెప్తాయి. సో ఇంకా రెండు మూడు ఇష్యూలు ఉన్నాయి కాబట్టి మరి మీకు జ్ఞానోదయం కలుగుతుందని మీకు, మీ రెడ్డి సలహాదారుడికి, ఇంకొద్ది మందికి జ్ఞాన జ్యోతి వెలగాలని ఆ భగవంతుని మీరు నమ్మిన జీసస్ క్రైస్ట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక
నీ ఇష్టం వచ్చినట్టు అమ్మేయటానికి అసలు హువారు అమ్మా హువారు అంటే నీకు అమూల్ నచ్చిందా, అమూల్ పాలు నచ్చినాయా? కోఆపరేటివ్ మూమెంట్ ఇస్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న సంఘాలు పెట్టుకుంటాయి. పాలి పాల ఉత్పత్తిదారులు సహకార సంఘాలు ఉన్నాయి. గుజరాత్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ గుజరాత్ సంఘాన్ని తీసుకొచ్చి ఆంధ్రలో ప్లాంట్ చేస్తుంటాడయ్యా ఎడుగురు సంధింటి జగన్మోహన్ రెడ్డి. నీ ఇష్టమా అంటే అక్కడ సిస్టమ్ పాడేమీ లేదా? ఇలాగే కదా నా గతంలో నువ్వు ఏ ముఖ్యమంత్రి కానప్పుడు చేసిన పనుల వలన కదా ఈసీబీ. ఇప్పుడు నువ్వే ముఖ్యమంత్రి అయ్యావు, ఆ కేసులు సంగతి తెలిసిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ ఇప్పుడు ఈ కేసులో మరి వేరే ఆల్టర్నేటివ్ చూడలేదు. అసలు ఎంత రేట్కి లీజ్ రెంట్లు అనేది నువ్వు వాళ్ళు మాట్లాడుకుని డిసైడ్ చేసే సమూలుడు నువ్వు. 3,75,00,000 100% రేంజ్ లో పెర్ఫామ్ అయింది. నీకు వచ్చే లీజ్ రెంట్లకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లీజ్ రెంట్లకి వాళ్ళకి కొంత కూడా ఇచ్చి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తావు అసెట్స్. ఎవడిచ్చాడు ఆయన అధికారం? నీ అయ్యబాబు గారు ముళ్ళే రాష్ట్రం ప్రజల్దే, ఇట్స్ పీపుల్స్ ప్రాపర్టీ. కస్టోడియన్ ఇఫ్ యాజ్ ఎ కస్టోడియన్ యు ఆర్ ట్రైంగ్ టు డైవర్ట్ ద ప్రాపర్టీ టు సమ్ అదర్ ఏజెన్సీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ టు బి పనిష్డ్. సిద్ధంగా ఉండండి, అడ్డంగా పనులు చేస్తే సిద్ధంగా ఉండండి జైలుకి వెళ్ళటానికి. తప్పు బెటర్ స్టాప్ ద డేషన్ ఎనీహౌ. ఎందుకు చెప్తున్నానంటే మన 5వ తారీఖు క్యాబినెట్ లో ఈ పిచ్చి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటింగ్ ఒక బాధ్యత గల వ్యక్తిగా సరే నాకేం పాలాపాలు లేవు, ఏదో కొనుక్కుంటాం, ఏదో ప్యాకెట్ పాలు వాడతాం తప్ప మాకేం పాలపారాలు లేవు, ఏ పాల వ్యాపారస్తులతో నాకేం సంబంధం లేదు. సో కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్టాప్ దిస్ యూనిలేటరల్ డిసిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. సో ఒక పబ్లిక్